స్నేహితులారా అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా కనిపించట్లేదు. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకి లేకపోతే బడా వ్యాపారస్తులకి వాళ్ళ ప్రయోజనం గురించి ఆలోచన చేసి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా కనిపిస్తాం. సమాజంలో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగం గురించి కూడా బడ్జెట్లో ఎక్కడ పెద్దగా ప్రయోజనాలు కూర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. దేశంలో ఉన్నటువంటి యువత గురించి కూడా దీంట్లో పెద్దగా ఆలోచన చేయలేదు. బలహీన వర్గాల గురించి అసలే ఆలోచన లేదు. దళితులు గిరిజనుల గురించి కూడా పెద్దగా దీంట్లో కేటాయింపులు లేవు. పోనీ చిన్న పరిశ్రమల గురించి ఏమైనా ఆలోచన చేశారంటే దానికి కూడా ఏమీ తాయిలాలు లేవు. మరి యాతావతి బడ్జెట్ అంతా ఎవరి కోసం ఆలోచన చేశారయ్యా అంటే ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ తలపైన పెట్టుకొని మోస్తూ ప్రభుత్వానికి కావాల్సిన ఫండింగ్ అంటే ఆ భారతీయ జనతా పార్టీకి కావాల్సిన ఫండింగ్ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడే విధంగానే ఈ బడ్జెట్ ఉంది తప్ప దేశ ప్రజల కోసం ఏమాత్రం ఉపయోగపడేటట్టుగా దీంట్లో లేదు. ఇది చాలా బాధాకరం. మనందరికీ తెలిసిందే గత 2 సంవత్సరాలుగా భారతదేశాన్ని కరోనా విపరీతమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే కరోనా బారిన పడినటువంటి ఈ సమాజాన్ని నిలబెట్టడానికి కావలసిన విధంగా వైద్య ఆరోగ్య శాఖకి ఏమన్నా పెద్దగా పీట వేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వైద్యం దొరక్క లేకపోతే దీని ద్వారా రకరకాలైనటువంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి సమాజం కోసం ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ మీద దృష్టి సారించి అదనంగా నిధులు కేటాయించి ఒక కొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చారంటే అదీ లేదు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పెద్ద ఎత్తున కుదిపినటువంటి అతిపెద్ద ఆరోగ్య సమస్య కరోనా. ఇటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఓ పెద్ద ఎత్తున పథకాలని ఓ పెద్ద ఎత్తున ప్రణాళికను తయారు చేసేవాళ్ళు. అంటే కరోనా అనేది పట్టనట్టుగా ఈ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా బడ్జెట్ ద్వారా చూపించింది. దీనివల్ల వీళ్ళకి అసలు ప్రజల ఆరోగ్యం పైన ఏమాత్రం దృష్టి లేదనేది దీని ద్వారా అర్థమవుతాం. అట్లాగే కరోనా వల్ల బాగా దెబ్బతిన్నటువంటి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున నష్టపోయాయి. కొన్ని వాళ్ళకు ఏమైనా ప్రోత్సాహకమైనటువంటి నిధులు ఇచ్చామన్న ఆలోచన చేశారంటే అది లేదు. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమైనా రాయితీలు ఇచ్చారంటే అది లేదు. కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు కాబట్టి ఒక కొత్తగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరికేటట్టుగా ఏమైనా ప్రణాళికలు తయారు చేశారు బడ్జెట్ ద్వారా అంటే అదీ లేదు. మరి ఏముందయ్యా ఈ బడ్జెట్లో అంటే అత్యంత పేలవంగా కేవలం కొద్దిమంది వ్యక్తులకు మాత్రం ఉపయోగపడేటట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని తీరని అన్యాయం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరం. విద్య గురించి లేదు, ఉపాధి గురించి లేదు, ఆరోగ్యం గురించి లేదు, వ్యవసాయ రంగం గురించి లేదు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ గురించి లేదు, కొన్ని ఇరిగేషన్ గురించి ఏమైనా చేశారంటే అదీ లేదు. యాతావాత ఏమీ లేనటువంటి ఈ బడ్జెట్ నిజంగా చాలా బాధ కల్పిస్తూ ఉంది. దానికి తోడు ఇక రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అంటే అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు. బైఫర్కేషన్ యాక్ట్లో ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమైనా ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించో లేకపోతే ఇతరత్ర ఏంటి మా దగ్గర బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించో
లేకపోతే ఇతరత్ర ఇచ్చినటువంటి ఏంటి ఒక జాతీయ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గుర్తించి నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి దాని గురించో ఏమన్నా ఆలోచన చేశారంటే అది లేదు. మరి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలు ఎంపీలు ఏం చేస్తూ ఉన్నట్టు అని అంటే ఏమీ లేదు, ఢిల్లీ పోయి పళ్ళు గెలిచుకుంటా ఆ మంత్రి దగ్గర ఈ మంత్రి దగ్గర తిప్పుకుంటూ పైరులు చేసుకొని బతుకుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఏం పనిచేస్తున్నట్టు కనపట్టలేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం కూడా విన్నా నేను, సొల్లు కబుర్లు మాట్లాడిన గంట గంటన్నర దాకా నోటికి వచ్చినట్టు బండభూతులు వాళ్ళని ఏళ్ళ తిట్టాడు వ్యవస్థ గురించి నాయకుల గురించి తప్ప అతనికి ఒక సోయి ఉన్నట్టుగా ఒక ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఎక్కడ మాట్లాడినటువంటి మాటలు కనపడలేదు. చివరికి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం కోసం ఏమైనా ప్రయత్నం చేశారంటే అది చేయలే. చివరికి వాటన్నింటిని వదిలేసి భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర చేస్తూ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన చేస్తూ ఉందో ఆ ఆలోచనల్ని ముందుకు తీసపోయే విధంగా బీజేపీని తిట్టినట్టుగా నటిస్తూ ఆ బీజేపీకి కావాల్సిన విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాల కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని మాట్లాడింది. అంటే ఇతను చాలా తెలివిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా తెలివిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేస్తున్నట్టుగా ఒక రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చూపిస్తూ అంతర్లీనంగా భారతీయ జనతా పార్టీకి కావాల్సిన దాన్ని ఎజెండాని ముందు తీసుకొని వచ్చి మాట్లాడింది. ఏది భారత రాజ్యాంగాన్ని మార్చాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలా, ఆ కొత్త రాజ్యాంగమే కావాలంటాడు. అమెండ్మెంట్స్ కాదు, కొత్త రాజ్యాంగం. అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఈ దేశంలో ఒక అతిపెద్ద కుట్ర, ఎంత పెద్ద కుట్ర అంటే మతతత్వ శక్తులు ఫ్యూడల్ శక్తులు రెండు కలిసి, మతతత్వ శక్తులు ఫ్యూడల్ శక్తులు రెండు కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చి మళ్ళీ భారత సమాజాన్ని వాళ్ళ చేతుల్లో తెచ్చుకోవటం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఏం తక్కువైంది భారత రాజ్యాంగానికి? ఏం తక్కువైంది? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరిగేటట్టుగా పరిపాలన చేసావా ఒక్కరోజైనా ఈ రాష్ట్రంలో? ఏం తక్కువైంది? అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఇది. సాల్వ్ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, జస్టిస్ ఇన్ సోషల్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బ్రీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమంగ్ దెమ్ ఆల్ ఫ్రాటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇంతకంటే అద్భుతమైనటువంటి రాజ్యాంగం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రియాంబుల్ ఇది. ఇంత గొప్పగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నీలాంటి వాళ్ళు నిద్రపోతూ దీన్ని అవమానపరుస్తూ ఇవాళ కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకుంటే తప్ప వేరే మార్గం బుద్ధి ఉందా నీకు? అసలు నీ డ్రామా ఏంది? అసలు భారతీయ జనతా పార్టీతో అంతర్లీనంగా ఒక కుట్ర పూరితంగా నువ్వు ఆలోచన చేస్తున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర ఈరోజు నువ్వు భారత రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకోవాలనే మాట ద్వారా
నీ ముఖం మీద వేసుకున్నటువంటి ముసుగు, ఈ నాలుగు రోజులు ముసుగేసి నువ్వు చేసిన ప్రయత్నం బట్టబయలైంది. కాబట్టి నేను చెప్తాను, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెమోక్రాట్స్, ప్రజాస్వామ్యవాదులు, సమానత్వం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రగతిశీల భావాలతో ఈ దేశం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ మత ఛాందసవాదులకి, ఈ ఫ్యూడల్ శక్తులకి. ఇద్దరు కలిసి ఒక గొప్ప నాటకానికి తెరలేపారు. ఆ తెర లేపిన కార్యక్రమంలో భాగంగానే భారత ఆర్థిక సంపద మొత్తాన్ని కూడా ఈ దేశ ప్రజానికానికి పంచకుండా, సమానంగా పంచబడకుండా కొద్దిమంది కార్పొరేట్ శక్తులకి దోచిపెడతా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, కొద్దిమంది ఫ్యూడల్ శక్తులకి దోచిపెడతా ఉన్నాడు ఈయన. వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ, భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంతా కూడా ప్రజల్ని మోసం చేసేటట్టుగా, దగా చేసేటట్టుగా, ఇబ్బందులు గురి చేసేటట్టుగా ఉందని చెప్పి ఈ దేశ ప్రజానికం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ద్వారా.